నిజామాబాద్ లో కలెక్టరేట్ ను ముట్టడించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34% నుండి 22.9% ప్రభుత్వం తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్లు తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ను వెంటనే రద్దు చేసి బీసీలకు దామాష ప్రకారం 50% రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది అని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ రద్దు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు ప్రభుత్వం ఏదైతే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసిందో, ఇది కక్ష సాధింపు చర్యగా మేము బీసీలము దీన్ని పరిగణిస్తున్నాం. బీసీలు రాజకీయంగా ఎదగకుండా ఉండడానికి చేయడానికి కుట్రగా మేము పరిగణిస్తున్నాం. ఇలా ఈ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ వెనుక తీసుకోకపోతే, ఇదే ఆర్డినెన్స్తో ఎన్నికలు నిర్వహించాలనుకుంటుంటే మేము ఎటువంటి చర్యలకైనా వెనకాడమని హెచ్చరిస్తున్నాం. ఆత్మాహుతి కూడా వెనకాడమని మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. బీసీలు మొన్నటి ఎలక్షన్ సాధారణ ఎలక్షన్లు చూసుకుంటే చాలామంది బీసీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు, ఈ అగ్రవర్ణాలు భయపడి ఎక్కడ వీళ్ళు సర్పంచులుగా, ఎక్కడ ఎంపీటీసీలుగా ఎదిగి రాజకీయంగా ఎదిగి ఎక్కడ వాళ్ళకు నుండి రాజ్యాధికారంలో ఇగ్గుకుంటారో అనే ఉద్దేశంతో మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్ తగ్గించడం మేము పరిగణిస్తున్నాం. ఎక్కడ కూడా లేని విధంగా భారతదేశంలో క్రిమిలేర్ ఇదే రాష్ట్రంలో ఉంది. ఇదే రాష్ట్రంలో ఇక్కడ 34% నుండి 23% నుండి తగ్గించడం కూడా మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. తమిళనాడులో 62% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లు 50% ఉండాలి అనేది కేవలం విద్యాసంస్థలకు, విద్యాలయాల్లో, ఉద్యోగాలలో. ఎక్కడ కూడా రాజకీయాల్లో ఇక్కడ లిమిట్ చేయమని ఎక్కడ కూడా లేదు. చాలామంది ఈరోజు అవకాశాలు కోల్పోయే అవకాశం ఉన్నందున ఏదైతే పాత 34% ఉందో దాన్ని కొనసాగిస్తూ మేము సమగ్ర కుటుంబ సర్వేలో మేము 56% ఉన్నాం. మాకు 56% చట్టసభలో రిజర్వేషన్లు కావాలని ఒకవైపు డిమాండ్ చేస్తుంటే ఉన్న రిజర్వేషన్ను కోసేయడం అనేది చాలా అన్యాయంగా మేము పరిగణిస్తున్నాం. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ను రద్దు చేసి కొత్తగా ఆర్డినెన్స్ చేసి పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో బీసీ సంఘం తరఫున చాలా పెద్ద ఎత్తున తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.